స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం 6 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. సిఆర్పిసి సెక్షన్ 51 కింద ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు వివరాలను వెల్లడిస్తూ ఏపీసీఐడి ప్రెస్ నోట్ విడుదల చేసింది. నన్ను అరెస్ట్ చేయాలని ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలమే. దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? మాకు అర్థం కాలేదు. రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఇచ్చుంటే నాకు తెలియదు. నైట్ 1:30 నుంచి మార్నింగ్ 5 వరకు ఎందుకంటే నేను ఎక్కడికి పోతానంటే మీకు ఎందుకు వచ్చింది అవసరం? నేను రోడ్డు మీద ఉన్నాను కదా, నేను ఎక్కడికి పారిపోతానా? నాకు ఎన్ఎస్జి ఉన్నారు, 10 మంది ఉన్నారు. నేను ఎన్ఎస్జి ప్రొటెక్టీని, మాజీ ముఖ్యమంత్రిని. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఈ రోజు తెల్లవారుజామున సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికంటే ముందు 6 బస్సుల్లో భారీగా అనంతపురం నుంచి పోలీసులు నంద్యాలకు చేరుకోవడంతో అక్కడ అంతా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేస్తారన్న వార్తలు వెలుగులోకి రావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గరికి భారీ మొత్తంలో చేరుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఆర్కే ఫంక్షన్ హాల్ కు చేరుకున్న పోలీసులు చంద్రబాబు నాయుడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడంతో పార్టీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. రాత్రి 3 గంటల ప్రాంతంలో చంద్రబాబు ఉన్న బస్సు దగ్గరికి పోలీసులు వెళ్లడానికి ప్రయత్నించారు. ఇక దీనిని నేతలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఇక రాత్రి వేళ ఎందుకు రావాల్సి వచ్చిందని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. దీనికి సమాధానం చంద్రబాబు నాయుడికి చెబుతామని, మీకు సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదంటూ పోలీసులు అధికారులు తెలిపారు. ఇక టీడీపీ నేతలు పోలీసుల సమాధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్న వాహనాలను పోలీసులు తొలగించి పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక తర్వాత చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపారు. ఫంక్షన్ హాల్ దగ్గర ఆ సమయంలో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానందరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, మరికొందరు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఇక తర్వాత చంద్రబాబు ఉన్న బస్సు అద్దాలను గట్టిగా కొట్టారు. కాసేపటికి చంద్రబాబు నాయుడు బస్సులో నుంచి కిందకి వచ్చారు. ఇక దీంతో ఆయన అరెస్టు విషయం తెలిపి ఆయనతో మాట్లాడారు. దాదాపు 6 గంటల పాటు హైడ్రామా నడిచింది. తనను అరెస్ట్ చేసే అధికారం లేదంటూ చంద్రబాబు నాయుడు వాదించారు. సిఐడి తన హక్కులను ఉల్లంఘిస్తోందని అన్నారు. తప్పు చేస్తే నడి రోడ్డుపై ఉరి తీయమంటూ తనను ఏ చట్ట ప్రకారం అరెస్టు చేస్తున్నారో చెప్పాలని అధికారులను నిలదీశారు. ఇక ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ప్రశ్నించారు. హైకోర్టుకు తమ ప్రాథమిక ఆధారాలు ఇచ్చినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం అవుతుందని హెచ్చరిస్తున్నా. అదే విధంగా మా నాయకుడి మీద నువ్వు దాడి చేస్తే, అరెస్ట్ చేస్తే నీ తాడేపల్లి కొంపను తగలబెడతామని కూడా హెచ్చరిస్తున్నా. చంద్రబాబు న్యాయవాదులు ఆధారాలు చూపాలన్న దానికి సమాధానంగా రిమాండ్ రిపోర్టులో అన్ని వివరాలు ఉంటాయని చెప్పుకోవచ్చారు. చంద్రబాబు బస్సులో నుంచి దిగిన తర్వాత గంటపాటు వాద ప్రతివాదాలు జరిగాయి. చంద్రబాబును అవినీతి ఆరోపణలపై అరెస్టు చేస్తున్నట్లుగా పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నాకు రాత్రి మిడ్ నైట్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? టెర్రరైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు సార్. అందుకని డిస్టర్బ్ చేయకుండా ఉంటారండి. ఎన్ని తిరగతాం డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు? మీరు నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు. నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి? అరాచకమే కదా ఇక్కడంతా. ఏం తప్పు చేశాం మేము ఇక్కడ? మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపించలేకపోతున్నారు. మీరు
చంద్రబాబు నాయుడు తమకు సహకరించి విజయవాడకు తమతో పాటు వస్తే 15 నిమిషాల్లో వారు కోరిన అన్ని పత్రాలను వాట్సాప్ లో పంపిస్తామని అధికారులు తెలిపారు. వాద ప్రతివాదాల తర్వాత చంద్రబాబు నాయుడుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక తర్వాత చంద్రబాబు నాయుడు భద్రతా దళం సమక్షంలోనే విజయవాడకు తరలించారు. వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.